స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కి బల్దియా ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ ఆదర్శంగా నిలిచేలాగా కొత్త బాస్ దానకిషోర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కింది స్థాయి అధికారులకు టార్గెట్లు ఇచ్చి మరీ స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం చీపుర్లే కరువు అయ్యాయి. జీహెచ్ఎంసీ ఇప్పటి నుండే నిర్వహించే స్వచ్ఛ పోటీలకు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కు బల్దియా అధికారులు 4 నెలల ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. జీహెచ్ఎంసీని దేశంలోనే నంబర్1 మున్సిపాలిటీగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు కమిషనర్ దానకిషోర్. ఇప్పటికే కింది స్థాయి అధికారులకు స్వచ్ఛ పాఠాలు బోధించి పనులు చేయిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు జరిగే స్వచ్ఛత పోటీల్లో హైదరాబాద్ నగరాన్ని నంబర్1 గా మార్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సిటీలోని అన్ని ప్రధాన రోడ్లకు రెండు వైపులా చెత్తా చెదారం లేకుండా చేయాలని కమిషనర్ చెప్పడంతో అన్ని సర్కిళ్లలో పనులు జోరుగా సాగుతున్నాయి. సిటీలో ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులు స్పెషల్ డ్రైవ్ కింద స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తుంటే మరోవైపు ఇంజనీర్ అధికారులు రోడ్లపై గుంతలు కనిపించకుండా పూడ్చే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ముందస్తు వచ్చే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము ముఖ్యంగా మొదటి దశగా మరి మెయిన్ రోడ్లను టేకప్ చేయడం జరిగింది. ఆ మెయిన్ రోడ్లో భాగంగా దాదాపుగా మేము 10 కిలోమీటర్ల మేర మరి మెయిన్ రోడ్లు ఎంచుకోవడం జరిగింది. ఆ మెయిన్ రోడ్లలో స్పెషల్ డ్రైవ్ కింద నో కాంప్రమైజ్ రోడ్స్లో భాగంగా మేము మా సిబ్బంది, తర్వాత మాన్సూన్ టీము, తర్వాత సిఎన్డి వెహికల్స్ ఇవన్నిటిని మేము మాస్గా తీసుకొని మా వర్కర్లను కూడా ఒకేసారి 100-200 మంది మరి వర్కర్స్ని డిప్లాయ్ చేసి అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి డెబ్రీస్ లేకుండా ఎత్తివేయడం జరుగుతుంది. సిటీ రోడ్లు అందంగా కనిపించేలా చేయాలని కొత్త బాస్ ఆదేశించిన పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం సరైన చీపుర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. పాడైన చీపుర్లతో రోడ్లు శుభ్రం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీపుర్ల కొరతపై బల్దియా అధికారులకు సమాచారం ఉన్నా పట్టించుకోవటం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం త్వరలోనే చీపుర్లు తెప్పిస్తామని చెబుతున్నారు. ఈ కట్టలతో కొడుతున్నాము, కట్టలు లేవు, ఏం లేవు అయ్యా, మరి పని చెయ్యి చెయ్యి అంటే కట్ట పెద్దగా ఉంటే పని దెబ్బ చేస్తాం. కట్టలేంది రోడ్డు కొట్టంటే ఎట్లా కొడతాం చూడయ్యా, ఇక చూడ వస్తుందా ఇక ఎట్లా, మరి కట్టలు ఇస్తే పని కరెక్ట్ చేస్తాము. జాడకట్టలు ఏమంటే సార్ ఎప్పుడు ఇస్తాడో, మేడం ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాము అని అంటుండ్రు. మొన్న అడిగితే అంటుంది ఈ రోజు ఇస్తారండి, ఈ రోజు అడిగితే మేడం ఎప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని అన్నాడు సారు. ఇక్కడ సూపర్వైజర్ సారు ఎప్పుడు మేడం ఇస్తా అప్పుడు ఇస్తానని అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మేము జాడకట్టల గురించి మేము టెండర్ కూడా పిలవడం జరిగింది. వాటి కూడా అతి త్వరలో వాళ్ళకు జాడకట్టలు ఎక్కడైతే లేవుతో వాళ్ళకు కూడా సప్లై చేయడం చేస్తాం. దేశంలోనే నంబర్1 మున్సిపాలిటీగా జీహెచ్ఎంసీని ఉంచే ప్రయత్నం మంచిదే అయినా ముందుగా పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చీపుర్లు ఇవ్వాలని కోరుతున్నారు నగరవాసులు.